తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం సింగంపల్లిలో సమరసత సేవా ఫౌండేషన్ మరియు హిందూ ధర్మరక్షణ కమిటీ వారి ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా ప్రతి ఇంటిపై ధర్మధ్వజ ఆంజనేయ స్వామివారి జెండాలు కట్టించారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సమరసత సేవా ఫౌండేషన్ ధర్మ ప్రచార సింగన సత్యనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేసి ధ్వజం విశిష్టతను గురించి తెలియజేశారు. హిందూ బంధువులందరికీ కూడా నూతన సంవత్సరమైనటువంటి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా ఈ రోజున మన సింగంపల్లి గ్రామంలో ఉగాది సందర్భంగా ప్రతి ఇంటిపైన కాషాయ ధ్వజం ఎగరాలనేటటువంటి ఉద్దేశంతో గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా కార్యకర్తల యొక్క ఆర్థిక సహాయంతో ఈ రోజున ప్రతి ఇంటిపైన కూడా కాషాయ ధ్వజాన్ని ఎగరవేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కార్యకర్తలందరూ కూడా పాల్గొని విజయవంతం చేస్తున్నారు. అలాగే ప్రతి గ్రామంలోనూ కూడా ప్రతి ఇంటిపైన మన నూతన సంవత్సరం ఉగాది కాబట్టి ప్రతి ఉగాదికి కూడా ప్రతి ఇంటి మీద కాషాయ ధ్వజం ఎగరాలి. అప్పుడే హిందూ ధర్మానికి సరైనటువంటి విశ్వాసం సరైనటువంటి ధర్మ ప్రచారం జరిగేటట్టు జరుగుతుంది. కాబట్టి హిందూ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి సమరసత సేవా ఫౌండేషన్ అలాగే మన హిందూ ధర్మ రక్షా సమితి కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మన గ్రామస్తుల తరపున కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. జై శ్రీరామ్. సింగంపల్లి గ్రామంలో ఉన్నటువంటి భక్తులు హిందూ బంధువులందరికీ నమస్కారాలు. జై శ్రీరామ్. ఈరోజు మన సింగంపల్లి గ్రామంలో హిందూ ధర్మరక్షణ కమిటీ వారి ఆధ్వర్యంలో మన సింగంపల్లి గ్రామంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరి ఇళ్ల మీద కాషాయ జెండా అనగా హనుమంతుడు యొక్క జెండాని ఆవిష్కరించడం జరుగుతుంది. అలాగే మన హిందువుల యొక్క ప్రతి గోడపైన కూడా శ్రీరామ్ అనే నినాదంతో ఒక ప్రింటు గోడల మీద వేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన హిందూ బంధువులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.